ప్రభువా, మీ మాటలోని ప్రభావం మేము పొందుకుని ప్రభువా, జీవింపచేసే మీ మాట వలన ప్రభువా మమ్మల్ని మా కుటుంబాలు మా జీవితాలు బాగు చేసుకునే కృపను మీరు మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని స్తోత్రం. ప్రతి ఒక్కరికి ప్రభు నామలు వందనాలు. అందరూ బాగున్నారా? ఈ బరాకాస్తుతి కార్యక్రమం ద్వారా దేవుని మాటలు విని ప్రభు ద్వారా దీవెనలు పొందుచున్న వారు ఇంకా దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించును గాక. ఇంకా అనేక మందిని ఆహ్వానిస్తున్నాం కార్యక్రమాలలో పాలు పొంది ప్రభు దీవెనలలో పాలు పొందండి. గడిచిన 5 మాసాలు కంటికి కను పాపవలే కాపాడి 6 మాసం జూన్ నెలకు మనల్ని క్షేమంగా తీసుకొస్తూ ఉన్నాడు. నెలంతా కృపా క్షేమాల చేత నడిపించును గాక. దేవుడి నెలలో చక్కడ వాగ్దానం చేస్తున్నాడు. మనం ధ్యానించినట్లయితే యిర్మీయా గ్రంథం 1:19 చదువుకుందాం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుకునే నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయము పొందజాలరు. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకి నెలలో తోడుగా ఉంటాడు. గడిచిన నెలలో తోడుగా ఉన్నాడు. వచ్చే నెలలో కూడా తోడుగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు కాబట్టి ఎవరు మన మీద యుద్ధానికి వచ్చినా, ఎవరు మన మీద పోరాటానికి వచ్చినా, ఎవరు మనల్ని ఓడించాలనుకున్నా వారు మన మీదకి వస్తారు. కానీ మనల్ని గెలవలేరు, మన మీద విజయం పొందరు. మందే విజయం. హల్లెలూయా. దేవుడు మీకు ఈ నెలలో గొప్ప విజయాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుడు మీకు విజయాన్ని దయచేయబోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నీవు దేవుని ప్రార్థించి యేసయ్యని అడిగయ్యా, ఈ నెలంతా తోడుగా ఉండు, నా మార్గాల్లో క్షేమాన్ని దయచే, వెళుతున్న తోడుగా ఉండని ప్రభుని అడిగితే ప్రతి విషయంలో ప్రతి చోట ఆయన నీకు తోడుగా ఉండి నీకు విజయాన్ని దయచేస్తాడు. కాకపోతే ఎవరెంతమంది నీ మీదకు వచ్చినా నువ్వు కలవరపడకుండా అధైర్యపడకుండా విశ్వాసముతో ధైర్యముగా నువ్వు ముందుకు కొనసాగగలిగితే, యుద్ధం నాది కాదు యెహోవాదని దేవునికి అప్పగించి ముందుకు సాగగలిగితే నువ్వు జయాన్ని పొందగలుగుతావు. దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. ఒక మాట చక్కడ మాట దావీదుతో చెబుతున్నాడు. చదవండి సమూయేలు రాసిన 1:26-25 చదువుకుందాం. అందుకు సౌలు దావీదు, నాయన నీవు ఆశీర్వాదము నొందుదువు గాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువు గాక అని దావీదుతో నేను దావీదుని సౌలు దీవిస్తూ ఉన్నాడు. నాయనా నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు, ఘనకార్యాలను పూనుకుంటావు, నీ విజయం పొందుతావు, నువ్వు ప్రారంభించే పనైనా దానిలో విజయం సాధిస్తావు. గడిచిన నెలలు కాపాడాడు. ఈ నెలలో ఉన్నత చదువులకి లేదంటే క్రొత్త విద్యా సంస్థలు అడుగు పెడుతున్న విద్యార్థులారు, యవనస్తులారు, దేవుడు మీకు ఈ సంవత్సరం అంతా విజయంలో దయచేయును గాక. విత్తనాలు విత్తి పంటలు పండించి వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్న మీ ఘన కార్యాలు పూనుకొని విజయము నందుదు గాక. వివాహాలై క్రొత్తగా జీవితాలను కుటుంబాలను ప్రారంభిస్తున్న మీకు దేవుడు విజయము దయచేయును గాక. మీరు ప్రారంభించే ఏ పనైనా, ప్రారంభించే ఏ విషయములోనైనా ఘన కార్యములు మీరు పూనుకొని విజయము నందుదు గాక. మీరు ప్రారంభించే కార్యాలలో, మీరు ప్రారంభిస్తే పనులలో, మీరు వెళుతున్న మార్గాలలో ఘన కార్యములను పూనుకొని, చిన్నగాదండి, గొప్ప కార్యాలు పూనుకొని విజయము నందుదు గాక. ఈ నెలలో దేవుడు తోడుగా ఉండి మీకు విజయాన్ని దయచేయును గాక. ఏ విషయాలలో అపజయాలు పాలై, ఏ విషయాలలో జయము లేక కృంగి కుమ్ములు పోతున్న ప్రజలారా, దేవుని బిడ్డలారా, విశ్వసించండి, నమ్మండి. దేవుడు మీకు ఈ నూతన ఆర్థిక విద్యా సంవత్సరములో గొప్ప విజయాన్ని దేవుడు దయచేయును గాక. అపజయాల బాట నుంచి మీకు విడుదల కలుగును గాక. జయ జీవితముతో మిమ్మల్ని ఊరేగించును గాక. కనుక గొప్ప కార్యాలను మీరు పూనుకుంటారు. ప్రారంభించబడిన ఏ పనైనా వెనిది రెగ్గక ముందుకు వెళతారు. కనుక ప్రభుని విశ్వసించండి, నమ్మండి, ఆయనను వేడుకొనండి, విషయము మీదైతే. ఏ విషయాలలో ఎటువంటి విజయాలు పొందారో బైబుల్ వచ్చి కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం ధ్యానించినట్లయితే యోహాను రాసిన 1:4 చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే.
దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారంట. నువ్వు ఏది జయించినా జయించకపోయినా లోకాన్ని జయించాల. రోగాల మీద జయం వచ్చింది, ఆర్థిక సమస్యల మీద జయం వచ్చింది, అసమాధానం మీద జయం వస్తుంది, లేదంటే కుటుంబ పరిస్థితుల మీద జయం వస్తుంది, విద్యా వైద్య రంగాలలో జయం వస్తుంది, అన్ని విషయాలలో జయాన్ని పొందుతావు. కానీ లోకం మీద జయాన్ని పొందాలి. ఎన్ని రంగాలలో ఎన్ని విషయాలలో నువ్వు విజయాన్ని పొందిన పొందకపోయినా ఈ లోకం మీద నీవు విజయాన్ని పొందాలి. ఈ లోకం మీద విజయాన్ని పొందకపోతే ఎన్ని విషయాలలోనూ విజయాన్ని పొందినా అపజయం పాలవుతావు. ఈ లోకంలో ఏమున్నది, ఈ లోకంలో ఏమున్నదంటే యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయంలో రాసిన మాట ఏంటంటే, లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపుటమును ఈ తండ్రి వలన పుట్టినవి కాదు, ఈ లోకం వల్ల వచ్చినవి. అంటే లోకంలో ఉన్న వీటిని నువ్వు జయించాలి. వీటిని జయించాలంటే మన శక్తి సామర్థ్యాలు చాలు. ఈరోజు నేను సాధించానండి, నా సామర్థ్యం అండి, నేను గెలిచానండి, నా శక్తి సామర్థ్యం అండి, నేను గెలిచానండి, వాళ్ళు సపోర్ట్ చేశారండి, వీళ్ళు సపోర్ట్ చేశారు కాదు, నీ తెలివితేటలో నీ సామర్థ్యం కాదు. ప్రభుని విశ్వసించిన ఆ విశ్వాసము లోకం మీద జయాన్నిచ్చింది. ఏ ఏ విషయాలలో దేని మీద నీ శక్తి సామర్థ్యాల మీద నువ్వు గెలుపు పొందినా విజయం సాధించినా ఈ పాప లోకాన్ని జయించాలి అంటే లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవపు డంబాన్ని జయించాలంటే క్రీస్తు యేసునందు నువ్వు విశ్వాసం ఉంచాలా. ఆ విశ్వాసము ద్వారా ఇదిగో నేను జయించాను, నేను జయించిన ప్రకారం మీరు జయిస్తారు, నేను జయించిన ప్రకారం మీరు జయిస్తారు గనక నా యందు మీరు విశ్వాసం ఉంచండి. ఈ జయము విశ్వాసం మూలముగా కలిగినది. కనుక మీ ఆత్మీయ జీవితాలలో లోకాన్ని జయించగలుగుతున్నారా? లోకంలో ఉన్న పాపాన్ని జయించగలుగుతూ ఉన్నారా? లోకంలో ఉన్న ఆస్తులని జయించగలుగుతూ ఉన్నారా? లోకంలో ఉన్న జీవ డమ్మాన్ని జయించగలుగుతున్నారా? వీటిని ఎప్పుడైతే నువ్వు జయించగలుగుతావో అప్పుడు విజయోత్సాహముతో ప్రభు నిన్ను ఎదుర్కొంటాడు. యేసు ప్రభు నిన్ను ఎదుర్కొంటారు. ఇదిగో నేను జయించు ప్రతి వారిని నాతో పాటు నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చుండబెట్టుకుంటాను అన్నాడు. కనుక ఏ ఏ విషయాలలో జయించినా జయించకపోయినా ఈ లోకంలో మాత్రం లోకం మీద నీకు జయం అనేది రావాలి. లోకం మీద నువ్వు జయాన్ని సాధించకపోతే దేవునితో యుగయుగాలు నివసించలేవు, ఈ పాప లోకంలోనే నివసించవలసిన పరిస్థితి ఏర్పడింది. కనుక దేవుని ప్రజలారా, మీరు జయించాలి అని కోరుకుంటున్నప్పుడు ఏ విషయాలలో జయించాలనేది ముందుగా తెలుసుకోనండి, దేని జయించాలో ముందుగా గుర్తుపట్టండి. కొంతమంది దేని జయించాలో దేని జయించకూడదు తెలియదు, ఏ విషయాల్లో జయాన్ని పొందాలో ఏ విషయాలలో జయాన్ని పొందకూడదు తెలియదు. పాప విషయంలో జయించి పరిశుద్ధత విషయంలో దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన లోకంలో నీకు నెమ్మది కలిగిద్ది, ప్రశాంతత కలిగిద్ది, క్షేమము కలిగిద్ది. కనుక మీరు వీటిని ప్రభువా నాకు పరిశుద్ధత దయచే, నా చూపులు చక్కబెట్టు, నా ఆలోచనలు చక్కబెట్టు, నా జీవితాన్ని చక్కబెట్టు, పాప జీవితం నుంచి విచ్చలబడితాను చుడిపించు, భయభక్తులు కలిగి పరిశుద్ధత కలిగి నేను నీ సన్నిధిలో నివసించినట్లుగా నాకు సహాయం దయచేయమని చెప్పేసి దేవునికి నేను అప్పగించుకుంటే ఈ లోకం మీద నువ్వు జయాన్ని పొందుతావు. లోకం మీద ఎవరు జయించిన వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభు ప్రథమగా మొట్టమొదటి వ్యక్తి, ఈ లోకం మీద జయించిన వ్యక్తి యేసు ప్రభు. ఎవరైతే యేసు ప్రభు యొక్క విశ్వాస క్రమంలో నిలిచి యేసుని వెంబడిస్తూ ముందుకు కొనసాగుతారో ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని జయిస్తారు. ఈ లోకాన్ని జయించాలని ఎంతో మంది దండయాత్రలు చేశారు, లోకం మీద విజయాన్ని పొందుతానని చెప్పేసి ఎన్నో ప్రయోగాలు చేశారు, ఈ లోకం మీద నేను నిలబడతానని చెప్పేసి అహర్నిశలు ప్రయాసపడి కష్టపడ్డారు. చివరికి వాళ్ళు చెప్పిన మాట, మేమేమి జయించలేకపోయాం, మేమేమి సాధించలేకపోయాం, ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతో పోతున్నామని చేతులు బయట పెట్టేసేసారు. కానీ యేసయ్యని విశ్వసించిన నీ జీవితంలో క్రీస్తును నమ్మిన నీ బ్రతుకులో జయమే తప్పించి అపజయం అనేది ఉండదు. కనుక విశ్వసించు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా
ఏది ప్రారంభించినా, ఏది తలంచినా, ఏది చేయాలనుకున్నా, ఈ విద్యా సంవత్సరం అంతా, నూతన ఆర్థిక సంవత్సరం అంతా, వ్యవసాయ సంవత్సరం అంతా, ఈ సంవత్సరం అంతా ఘనకార్యాలు పొనుక్కొని విజయము పొందుదురుగాక. కనుక విశ్వాసాన్ని కాపాడుకోనండి, విశ్వసించండి, ప్రభువును నమ్మండి, ప్రభు ద్వారా మీ జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. అప్పుడు లోకాన్ని చేయించిన మీకు యేసు ప్రభు నిత్య జీవమని కిరీటాన్ని ఇస్తాడు. ఈ లోకాన్ని చేయిస్తే నీకు కిరీటాలు ఇచ్చిపోవచ్చు, లోకాన్ని చేయించి నేను సన్మానించవచ్చు, సన్మానించకపోవచ్చు, కానీ లోకాన్ని చేయిస్తే ప్రభుని ఎదుర్కొంటాం, ఆయనతో నిత్య జీవులో ప్రవేశిస్తాం, నిత్య జీవులో యుగ యుగాలు నివసిస్తాం. ఇంకొక మాట మనం గమనించి చదివినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వాక్యాన్ని చదువుకుందాం. మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విషయము పొంది ఉన్నాం. మనల్ని ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విషయాన్ని, వీటన్నిటిలో ఈ లోకులు ఏవేవైతే ఉన్నాయో, ఏదైతే నువ్వు సాధించలేకపోయావో, ఏదైతే నువ్వు గెలవలేకపోయావో, ఏదైతే నువ్వు విజయాన్ని పొందలేకపోయావో, వాటన్నిటిలో మామూలు విజయం కాదంట, అత్యధికమైన విజయం పొందుచ్చు. ఎవరి ద్వారా? మనల్ని మనల్ని ప్రేమించిన వారి ద్వారా, మనం ప్రేమించిన వారి ద్వారా. మన ప్రేమను ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. నువ్వు క్రీస్తును ప్రేమిస్తే క్రీస్తు నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి నీకు అపజయమనేది లేకుండా, అపజయమనేది లేకుండా నీకు జయాన్ని ఇస్తాడు. ఆ జయం కూడా మామూలు జయం కాదు, అత్యధికమైన విజయం, అత్యధికమైన విజయం. గడిచిన రోజుల్లో, గడిచిన సంవత్సరాలలో అపజయాలు పాలై ఇబ్బందులు పడుతూ బాధపడుతూ కుటుంబాన్ని చక్కబెట్టుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, కుటుంబ అవసరాలు తీర్చుకోలేక, కుటుంబాన్ని సరైన క్రమంలో నిలబెట్టుకోలేక బాధపడుతున్న దేవుని బిడ్డలారా, ప్రజలారా, యేసయ్యను ప్రేమించండి. మనుషుల్ని ప్రేమించబాకండి, లోకాన్ని ప్రేమించబాకండి, నీకు నచ్చి మెచ్చిందని ప్రేమించబాకండి. యేసు ప్రభుని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలా? యేసు ప్రభుని అంటే యేసు ప్రభు తన మహిమైశ్వరంలో మీ ప్రతి అవసరత తీరుస్తున్నాడు. ఆయన నీకు గొప్ప విజయాన్ని దయచేస్తున్నాడు. ఆయన ప్రేమించు. ఆయన నువ్వు ప్రేమిస్తే నిన్ను ఆయన ప్రేమిస్తాడు. ఎంతవరకు ప్రేమిస్తారంటే ఆయన మనల్ని ప్రేమించాడు అంతవరకు ప్రేమించాడు. ఈ ప్రేమ మధ్యలో వచ్చింది కాదు, మధ్యలో పోయేది కాదు. మనుషుల ప్రేమ మధ్యలో రావచ్చు, మధ్యలో పోవచ్చు. బంధుత్వం ప్రేమ అప్పుడే పుట్టవచ్చు, అప్పుడే తెగిపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రేమ శాశ్వతమైనది, నిజమైనది. మనల్ని ఏమి ఆశించకుండా, మన దగ్గర ఏమి ఆశించకుండా ఆయన ప్రేమించారు. ఈ లోక ప్రేమ ఉంటుంది, లేదంటే బంధు ప్రేమ ఉంటుంది, లేదంటే స్నేహ ప్రేమ ఉంటుంది, స్నేహితుల ద్వారా ప్రేమ. ఈ ప్రేమ నిన్ను ఆశించి ప్రేమించింది. ఇగో నన్ను ప్రేమించావు గనక నాకేమి ఇస్తావు, నేను నీకు ఇష్టం గనక నాకేం చేస్తావు అనేది. కానీ యేసు ప్రభు నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమించి నీకు అత్యధికమైన విజయాన్ని సాధిస్తావు. చదువుకోమని చెప్పేసి విద్యార్థులు పంపిస్తారు తల్లిదండ్రులు, ₹1,000 ఫీజులు కట్టి. వీళ్ళు ఏం చేస్తారు? చదువుకోకుండా ప్రేమలో పడిపోతారు. ఆ ప్రేమ ఏం చేసింది? వీళ్ళ చదువు మధ్యలో ఆగిపోతుంది, వీళ్ళ చదువు మధ్యలో అర్ధాంతరం ముగిసిపోతుంది. ఏంటంటే ఆ ప్రేమ మనిషి జీవితానికి అర్ధాంతరాన్ని ఇచ్చింది. కానీ క్రీస్తు ప్రేమ ఉన్నదే, ఆ ప్రేమ నిన్ను పరిపూర్ణతలో తీసుకెళ్లేది, సర్వసత్యంలో నిలబెట్టింది. ఆ ప్రేమ సమాజంలో నిన్ను గౌరవంగా నిలబెట్టింది. ఎందుకంటే అత్యధికమైన విషయాన్ని వీటన్నిటిలో ఇచ్చింది కాబట్టి అత్యధికమైన విషయాన్ని పొందుకున్న నీ జీవితంలో గౌరవం ఉంటుంది, మర్యాదలు ఉంటాయి, ఇతరులను చూసి భయపడతారు, ఇతరులను చూసి గౌరవిస్తారు. అది లోక ప్రేమని నీవు పొందుకుంటే ఆ ప్రేమ నీ జీవితాన్ని అంతవరకు ముగింపు చేసింది. నీ ప్రేమ అంతవరకు ముగిసిపోద్ది నీ జీవితం. ఇక ఆ జీవితంలో కన్నీళ్లు, దుఃఖం, నిట్టూర్పు, వ్యసనాలు, బాధలు తప్పించి నెమ్మది, ప్రశాంతత, క్షేమం అనేది ఉండనే ఉండదు. వీటన్నిటిలో
ఏ ఏ విషయాలలో నీకు సాధించలేకపోయావో, ఏ ఏ విషయాలలో నువ్వు గెలవలేకపోతున్నావో, ఏ ఏ విషయాలలో నిన్ను గెలుస్తూ ఉన్నాయో, వాటన్నిటి విషయాలలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. అప్పుడు నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటావు, పాపం చేయకుండా నిన్ను కాపాడుకుంటావు, పాపంలో పడిపోకుండా నిన్ను కాపాడుకుంటావు. కారణం ఏంటంటే, యేసయ్య ప్రేమ నిన్ను బలవంతం చేస్తూ ఉన్నది, యేసయ్య ప్రేమకు నువ్వు లోబడిపోయావు. కనుక వీటన్నిటిలో గొప్ప విజయాలు. కొంతమంది కొన్నిట్లో విజయాన్ని పొందుతారు, కొన్నిట్లో అపజయాలు పాలవుతారు. దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలలో నువ్వు గెలవగలిగితే, విజయాన్ని సాధించగలిగితే, ఈ 10 ఆజ్ఞలు నువ్వు పాటించగలిగితే, అప్పుడు అత్యధికమైన విజయాన్ని పొందుకుంటావు, అత్యధికమైన విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు. దేవుడిచ్చిన ఆజ్ఞలని అనుసరించు, దేవుడిచ్చిన ఆజ్ఞలని గైకోను. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎటు ఉన్నా సరే, ఆయన మాటలని, ఆయన ఆజ్ఞలని విడిచిపెట్టగా ధ్యానించి నడుచుకుంటే వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతాం. ఇంకొక మాట మనం గమనించినట్లయితే, సమయంలో రాసిన 2వ గ్రంథం 19వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. నాటి విజయము జనులందరికీ దుఃఖమునకు కారణమాయను. నాటి విజయము జనులందరికీ దుఃఖమునకు కారణమైపోయిందంట. గెలిచారు, జయాన్ని పొందారు, విజయాన్ని సాధించారు, కానీ నాటి విజయము జనులందరికీ దుఃఖాన్ని కలుగు చేసింది. దావీదు మీద తన కొడుకు రాజ్యం కోసం లేచాడండి. ఆ తర్వాత యుద్ధం జరిగింది, యుద్ధంలో దావీదు గెలిచాడు, విజయం పొందాడు, విజయాన్ని సాధించాడు. కాకపోతే ఆ విజయము ద్వారా జనులందరికీ దుఃఖము మిగిలింది. ఇది లోక సంబంధమైన విజయము, లోకంలో ఉన్న అధికారం కోసం విజయము, లోకంలో ఉన్న దానిని సాధించుకోవటం జరిగిన పోరాటంలో విజయం. నేను విజయాన్ని సాధించాను, ప్రత్యర్థి మీద విజయాన్ని సాధించానని చెప్పుకుంటే నీ జీవితంలో, మా నాయకుడు విజయాన్ని సాధించాడని చెప్పుకుంటే నీ జీవితంలో ఆ విజయము సంతోషాన్ని ఇచ్చిందా, దుఃఖానికి కారణమైందా? ఈ లోకంలో జరిగే పోరాటాలలో, లోకంలో ఉన్న దాని మీద పోరాటం చేస్తే, లోకంలో ఉన్న వాటి కోసం ప్రాకులాడితే విజయాన్ని సాధిస్తావు. కాకపోతే ఆ విజయము దుఃఖానికి కారణమైంది కానీ సంతోషాన్ని పుట్టించదు. ఎలక్షన్ జరిగినాయి, గెలిచారు, విజయాన్ని సాధించారు. సాధించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? సంతోషంగా ఉన్నారా? డబ్బులు పోగొట్టుకున్నారు, బంధుత్వాలు దూరం అయిపోయినాయి, ఊళ్ళో అందరూ తిడుతున్నారు, వర్గాలు అయిపోయినాయి, గొడవలు అయిపోయినాయి. విజయంలో సంతోషం అనేది ఎక్కడ ఉన్నది? సాధించిన విజయంలో సంతోషం అనేది లేకుండా పోయింది. కొన్ని కుటుంబాలను గమనిస్తే వాళ్ళు తండ్రి గెలిచాడని లేదంటే కొడుకు గెలిచాడని సంతోషం ఉండదు, బాధపడతా ఉంటుంట. ఆ విజయము దుఃఖానికి కారణమైపోతుంది. కారణం ఏంటంటే, ఇది యేసుక్రీస్తు ద్వారా వచ్చిన విజయం కాదు, యేసుక్రీస్తుతో యుగాలను నివసించే విజయం కాదు కాబట్టి ఆ విజయము దుఃఖానికి కారణమైంది. యుద్ధం చేసే యుద్ధంలో యుద్ధం జరిగిపోయింది, జరిగిన యుద్ధంలో కొడుకును పోగొట్టుకున్నాడు, సింహాసనం దక్కింది, రాజ్యం వచ్చింది, మరలా అరణ్యంలోంచి మరలా కోటలోకి వచ్చాడు, కానీ కొడుకు లేడు, యువరాజు లేడు. ప్రాణాలతో లారుముద్దుగా పెంచుకున్న కొడుకు శవమైపోయాడు. జనులందరికీ దుఃఖ కారణమైపోయింది ఆ విజయం. ఈ రోజున ఈ వ్యక్తిగత జీవితంలో విజయాన్ని సాధించాలని ఆ ఉద్దేశంతో ఎక్కడెక్కడికో పోయి ఏవేవో చేసి క్రమాలు తప్పి అక్రమాలు చేసి సాధించిన విజయములో దుఃఖం ఉంటది కానీ సంతోషం ఉండనే ఉండదు. ఇంకొక మాట చదవండి, యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక్క నిమిషమే. దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉంటుంది. కొంతమంది గెలుస్తారు, విజయాన్ని సాధిస్తారు, కొంతమంది వాళ్ళు నీతిమంతులే కాదు,
వాళ్ళు పరిశుద్ధులు గారు, యథార్థవంతులు గారు, ఆయనే గెలుస్తారు. బలక్రమంతో, దౌర్జన్యముతో, అండబలంతో, కండబలంతో, బంధు ప్రీతితో, అధికార బలముతో, ధనదాహము ధనాన్ని అడ్డుపెట్టి గెలుస్తారు. దుష్టులకు విజయం వస్తుంది, కానీ ఆ విజయం ఎంతకాలం అంటే కొంతకాలమే. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అంతే. కొంతకాలమే దుష్టులకు విజయం ఉంటది. నీతిమంతులు ఓడిపోవచ్చు, యథార్థవంతులు గెలవలేకపోవచ్చు, మంచి వాళ్ళకి స్థానం లేకపోవచ్చు. దుష్టులకి విజయము కొంతకాలమే. జనులారా, దుష్టులు విజయాన్ని సాధించారని కృంగిపోవద్దు. దుర్మార్గులు ఏలుబడి చేస్తున్నారని బాధపడవద్దు. నీతిమంతులు లేకపోయారని భక్తిని విడిచిపెట్టొద్దు. దుష్టులకు విజయము కొంతకాలమే. కానీ యేసు ప్రభు నీతిమంతుడు ఒకరోజుని గెలుస్తాడు. ఆ గెలుపు, ఆ విజయం శాశ్వతమైనది. మీకు ఇంకా బాగా చెప్పాలంటే, రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ నిర్మాత చెప్పుకుంటారు కదండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రాశారు, ఓటోకుని కల్పించారు, రాజ్యాంగాన్ని నిర్మించారు, నిర్మాణకర్త చెప్పుకుంటున్న ఆయన ఒకసారి కాదు 2 సార్లు ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయాడు. గొప్ప వ్యక్తి ఆ వ్యక్తే. ఒకసారి ఓడిపోయారట అనుకోవచ్చు, సరిపోయింది. మరలా 2వ సారి పోటీ చేశారు, 2వ సారి కూడా ఓడిపోయాడు. సరే, ఈయన ఓడిపోయిన వ్యక్తి, ఆ గెలిచిన వాళ్ళు ఏమైనా ప్రముఖులా గొప్ప వ్యక్తులు అంటే అనామకులు వాళ్ళు, సామాన్య ప్రజలే. కానీ ఈ వ్యక్తి రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగ కర్తగా పేరు ప్రఖ్యాతల్ని సంపాదించుకొని ప్రపంచమంతా మేధావిగా గుర్తింపు పొందిన ఇతను పోటీ చేసి 2 సార్లు ఎలక్షన్ గెలవలేక ఓడిపోయారు. విజయాన్ని సాధించలేకపోతే అప్పటి నుంచి ఎలక్షన్ పోటీ చేయడం మానేసేసి. దుష్టులకు విజయం కొంతకాలమే ఉంటుంది. కనుక వాళ్ళు గెలిచారు, వీళ్ళు గెలిచారు, వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు ఓడిపోయారని దిగులు విచారాలు వద్దు. ఇవి లోకంలోవి, ఇవి లోకంలోవి. యేసు ప్రభునే రాసుకున్నాడు, ఆయన విజయాన్ని సాధించాడు. దేని మీద విజయాన్ని సాధించాడంటే పాపం మీద విజయాన్ని సాధించాడు. దేని మీద విజయం పొందాడంటే మరణం మీద విజయం పొందాడు. ఓ మరణమా, నీ విజయం నీ ముళ్ళు ఎక్కడని మరణం ముళ్ళు విడిచాడు. యేసు ప్రభుని అన్యాయపు తీర్పు తీర్చుకొచ్చాడండి. లోకాసు వార్త 23వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుకుందాం. పెట్టుగా కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచిన, ఏం గెలిచినాయి, వారి కేకలే గెలిచినాయి అంట. వీని సిలువేయండి, సిలువేయండి అని చెప్పేసి అని గట్టిగా ఏకగ్రీవంగా కేకలే వేస్తే వీరి కేకలే గెలిచినాయి. ఆ కింద చదివితే వీరు కోరుకునేటట్టుగానే ఆయన తీర్పు తీర్చారట. పిల్లలు వీళ్ళు అడిగినట్టుగానే తీర్పు వచ్చింది. అధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, విచారణకర్తలు ఉన్నారు, విచారణించే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఎవరు ఉన్నా, ఏ అధికారం ఉన్నా సరే వీళ్ళు కోరినట్టే వాళ్ళు విజయాన్ని ఇచ్చారు. కానీ విజయం విజయముగా దక్కలేకపోయింది. అనుకున్నారు యేసు ప్రభు మీద మేము గెలిచాము, యేసేను ఓడించాము అనుకున్నారు. ఆయన చంపేశారు, సిలువ వేశారు. తిరిగి 3వ రోజున పునరుద్ధారణ తిరిగి లేచాడు. హల్లెలూయా. తిరిగి లేచి ప్రపంచానికి సజీవుడిగా కనపడ్డారు. దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉంటుంది. దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉన్నది. వాళ్ళు కొంతకాలం విర్రవిగారు, ఏసైనా మేము నాశనం చేసాం, ఏసైనా చంపేశాం, ఏసైనా శిక్షించాం, ఏసయ్య మమ్మల్ని ఏమి చేయలేకపోయాడు, మేము శిక్షిస్తామటంటే అని విర్రవిగి విజయోత్సాహం ఊరే గారు. ఎంతకాలం, కొద్ది కాలం. పునరుద్ధరణ తిరిగి 3వ రోజు లేచి ప్రపంచాన్ని సజీవుడిగా కనపడ్డాడు. అప్పుడు వీళ్ళు ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని చెప్పేసి కోరుకున్నారు కదండి. బర్బాని విడిపించి ఒక దొంగను కోరుకున్నాడు, నీతిమంతుడిని శిక్షించమన్నారు. ఆ దొంగ వీళ్ళని దోచుకున్నాడు. తర్వాత వీళ్ళు ప్రపంచం నలుమూలలకి చల్లా చెదురైపోయారు. ప్రపంచం నలుమూలకి పొట్టకూటు కోసం ప్రాణాలు బిక్కి బిక్కుమంటుకుంటూ చల్లా చెదురైపోయారు. అప్పుడు బాధపడ్డారు. అయ్యో, గెలిచామనుకున్నాం, విజయం సాధించామనుకున్నాం, మందే విజయం అనుకున్నాం. మంది కాదు విజయం,
యేసు ప్రభుని నీతి మంత్రుడి విజయం, ఏదో అధికారం ఉందని దౌర్జన్యం చేసి ఏదో బలముందని దౌర్జన్యంగా విజయాన్ని సాధించామనుకున్నాం, కానీ అది యథార్థమైన నిజం కాదు. కాబట్టి కొద్ది కాలం అనేది తర్వాత మనం మన పిల్లలు సిగ్గుతో తలదించుకున్నారు. ఈరోజున యేసు ప్రభు మన కొరకు విజయాన్ని సాధించబోతూ ఉన్నాడు. కనుక అయ్యా, విజయోత్సవంతో మా ముందుకు రండి, మేము నిన్ను ఎదుర్కొంటాం, జీవోత్సవంతో నిన్ను ఎదుర్కొంటామని యేసు ప్రభు వచ్చే ఆ రాకడికి నువ్వు సిద్ధపడగలుగుతున్నావా? యేసే రాజులు రాజుగా, ప్రభులు ప్రభుగా విజయోత్సాహంతో విజయంతో రాబోతున్నారని ఆ విజయాన్ని ఆకాంక్షిస్తున్నావా? లేదంటే లోకంలో ఉన్న నాయకులు గెలిచాడు, మా నాయకుడు గెలిచాడు, మా నాయకుడు గెలిచాడు, మావాడు గెలిచాడని పండగ చేసుకుంటూ ఉన్నావా? దీన్ని ప్రక్కన పెట్టండి. ఇది మామూలే, ఇది ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. కానీ పాపం మీద నువ్వు చేయని పొందాలా? పాపాన్ని జయించిన యేసును అంగీకరించాలా? పాపాన్ని జయించిన యేసును ఎప్పుడైతే ఎదుర్కొంటావో, ఆయన జయించిన జయోత్సాహంతో నువ్వు కూడా జయాన్ని పొందుతావు, ప్రభుతో యుగగాలు నివసించగలుగుతావు. కనుక ఈ నెలంతా దేవుడు మనకు తోడుగా ఉండి, ఈ నెలంతా చేసే ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచి, అపజయాలు లేకుండా జయాన్ని దయచేయునుగాక. నీకొచ్చే జయము శాశ్వతమైనది, నీకొచ్చే విషయము నిత్యమైనది. యేసు ప్రభు మొట్టమొదట ఊడిపోయాడు, కానీ తర్వాత విజయాన్ని సాధించాడు. ఊడిపోయింది తాత్కాలికము, విజయం సాధించింది నిత్యము. అట్లా ఈ తాత్కాలికమైన గెలుపోటములతో ఉత్సాహించక, శాశ్వతమైన నిత్యమైన విజయం కొరకు నువ్వు దేవుణ్ణి అడుగు. ప్రభువా, నువ్వు నిత్యమైన విజయాన్ని సాధించావు, అది తరతరాలుగా ఉన్నది, నిత్యము ఉన్నది. అటువంటి విజయము నాకు దయచేయి నాయన. ఈ లోకంలో లోక ఆశల్లో లోక పొగడ్తలలో చిక్కుకోకుండా నేను నిన్ను తోడుగా కోరుకుంటున్నాను. నువ్వు నాకు తోడుంటే చాలు, సమస్తాన్ని జయిస్తాను, విజయోత్సవంతో నిన్ను ఎదుర్కొంటాను, నీతో యుగాలు నివసించినట్లుగా దయచేయమని ప్రభుని అడుగుదాం. వినిన్న మాటలు నెమరు వేసుకోనండి. మీ కుటుంబాల నెమ్మది కలిగినట్లుగా ప్రభుని అడగండి. మీ పిల్లలకు చక్కటి భవిష్యత్తు కలిగినట్లుగా ప్రభుని వేడుకోనండి. ఆయన సమస్త విషయాలలో నిత్యమైన శాశ్వతమైన విజయాన్ని దయచేయునుగాక. జీవాధిపతి సర్వశక్తిమంతుడా, గడిచిన 5 మాసాలు కంటి కనుపాపులే కాపాడావు. 6వ మాసంలో మొట్టమొదటి రోజున వాగ్దాన పూర్వకంగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. వినిన మాటలను మా హృదయాలలో స్థిరపరిచి ఫలింపచేయండి. ఆ మాటలను మా హృదయాలలో భద్రపరుచుకున్నట్లుగా మాకు సహాయము దయచేయండి. మీరు విజయాన్ని సాధించారు, విజయోత్సవంతో తిరిగి రాబోతున్నారు. నీ విజయోత్సవంతో వచ్చినప్పుడు మేము ఆ విజయోత్సవంలో పాలు పొందినట్లుగా మాకు సహాయము దయచేయండి. దయగల తండ్రి, దుష్టులకు విజయం కొద్ది కాలమే అని మీరు సెలవిచ్చారు. నాటి విజయం జనులకి దుఃఖ కారణం ఏంది? ఇటువంటి విజయాలు మాకొద్దయ్యా, ఇటువంటి విజయాలు మాకొద్దయ్యా. దయగలన దేవా, మీరు లోకాన్ని జయించారు, లోకాన్ని జయించిన విశ్వాసంతో మేము కూడా లోకాన్ని జయించినట్లుగా మాకు సహాయము దయచేయండి. దయగలన తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించారు, మేము నిన్ను ప్రేమిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి వీటన్నిటిలో మాకు విజయాన్ని అనుగ్రహించబోతున్నందుకని నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విని ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచారో వారికి అన్ని విషయాలలో విజయాన్ని దయచేయండి. అపజయాల పాటను చూడిపించండి, జయోత్సాహముతో విజయోత్సాహముతో శాశ్వతమైన విజయముతో ప్రతి ఒక్కరిని మీరు నిలబెట్టండి. నీతో యుగగాలు నివసించే ధన్యతను దయచేయండి. మమ్మను మమ్మల్ని వెంబడిస్తూ ఈ పరిచర ప్రేమించిన వారిని, ప్రోత్సహించిన వారిని అన్ని విషయాలలో విజయోత్సవంలో నిలబెడుతున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్.